రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు ఇది హక్కు, పెన్షన్ అనేది భిక్ష కాదు హక్కు అని చెప్పిన దాని మీద అడుగుతూ ఉంటే ఇది ఆటంకుల పాలకులకి అంటే పెట్టుబడిదారులకి కొమ్ము కాసే పెన్షన్ తీసేమని అడుగుతున్నాం, ప్రజలకు అవసరమైన పెన్షన్ ఇమ్మని అడుగుతూ ఉన్నాం. 1200 కిలోమీటర్ల నుంచి నేను పెద్ద ఎక్కిన బండి తెక్కకుండా వచ్చాను ఇచ్చాపురం నుంచి, ఒరిసా బోర్డర్ నుంచి. ఇప్పటి వరకు ఏ కానిస్టేబుల్ ఎస్ఐ గారు అంతా స్వాగతించి సే క్యాండిడేట్స్ పంపించారు మా పాలకొల్లి నా మండలం ఇది. నేను నా మండలం నేను మైపుడు వర్క్ చేస్తున్నాను మా కోరుకుళ్ళు 9 సంవత్సరాలు, వలలకోడలో 2 సంవత్సరాలు, పెన్నాళ్ళలో 2 సంవత్సరాలు, మైపులో 5 సంవత్సరాలు నుంచి వస్తున్నాను ఎవడ అప్పుడు నా మండలంలో ఆపేసేది ఎస్ఐ గారు మొన్న చేయడానికి ఫోన్ చేశారు మాట్లాడాను మీతోటి గుర్తుందా విజయవాడ వద్దని చేశారు కదా ఏమని చెప్పాను అంటే టేబుల్ కత్తిరించిన రైల్వే స్టేషన్ లో టేబుల్ కత్తిరిస్తాడు ఫోటో తీసుకొచ్చి మీ పోలీస్ స్టేషన్ లో పెడతారు, రైల్వే స్టేషన్ లో దొంగతనం చేస్తాడు ఫోటో తీసుకొచ్చి దొంగతనం పెడతారు, మా జేబులు కత్తిరించి 10% కత్తిరింది పాలకుల ఫోటోని ఎక్కడ పెట్టాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మీ జేబు కత్తిరిస్తా ఉన్నాడు మా జేబు కత్తిరిస్తా ఉన్నారు మొత్తం భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైపోయి మేము పాలకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రశ్నించే గొంతుకుని ఆపాలని చూస్తుంది మరింత ఎదురుకెళ్తారు తప్ప ఈ ఎత్తిన జెండా అయితే మాత్రం అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయండి, పక్కదారులు కూడా వెళ్ళేది లేదు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయండి.